అట్లా కాదు, మీరు 1.5 కిలోమీటర్కి మీరు ఎందుకు అంతా బుక్ చేసుకురా అర్థమవుతలే. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ సాండీ 1701. గైస్ ప్రజెంట్ టైం వచ్చి 6:14 అవుతుంది అండ్ రీడింగ్ వచ్చి 4,416 కిలోమీటర్స్. సో మనకి గోల్కొండకు రైడ్ అయితే వచ్చింది 15 కిలోమీటర్స్. సో పోయి కష్టం అనేది పికప్ చేసుకుందాం. అండ్ ఇంకోటి వచ్చిందంటే ఈరోజు ఫుల్ ట్యాంక్ ఒప్పించుకుంటా. ఫుల్ ట్యాంక్ ఒప్పించుకున్నాక మనకి ఎంత రీడింగ్ ఇస్తుంది, ఐ మీన్ ఎన్ని కిలోమీటర్లు పోతుంది, పర్ లీటర్ ఎంత ఇస్తుంది అని చెప్పేసి చూద్దాం. అండ్ లోకల్ కాబట్టి చలో ఒకసారి కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. ఓకే, కస్టమర్ లిఫ్ట్లో ఉందంట. సో ఏం చేయాలంటే పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ ఊపేయాలి. యాక్చువల్ దీంట్లో పెట్రోల్ ఉంది. ఎంత ఉందంటే ఎగ్జాంపుల్ ఉంది, ఒక 1.5 లీటర్ వరకు అయితే ఉంది. సో దీంట్లో 10 లీటర్ పడతాయంట, మన బండిలో 10 లీటర్ పడతాయంట. సో ఇప్పుడు మనం ఆ దగ్గరికి పోతే 9 లీటర్ పోయాలి. ఎగ్జాంపుల్ 9 లీటర్ కంటే ఎక్కువ పోయిందంటే అక్కడ ఫ్రాడ్ జరుగుతున్నట్ల. లేదు 9 లీటర్లు వచ్చింది అంటే, ఐ మీన్ 9 to 10 లీటర్ పట్టాలి. ఎందుకంటే దీంట్లో కొంచెం ఉంది, బట్ ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు ఎంత పెట్రోల్ ఉందని. ఒక నిమిషం, 4-1 కూర్చో. ఓకే, వైస్ మై 9 లీటర్ దాతా, 9 లీటర్ రాదా, తోడ దేకే దాలో. ఊపర్ సే దాలో, ఊపర్ సే దాలో. ఒక 15 కిలోమీటర్ రైడ్ కంప్లీట్ అయిపోగానే మనకి 17 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. సో పై కష్టమైన పికప్ చేసుకుందాం. ఇది ఏం రోడ్ అయ్యా, గిన్నెలకించి వచ్చింది ఇది పికప్ లొకేషను. రోడ్ ఉందేమనుకున్నా, పోతుందో పోతుందో నాకు డౌట్ ఉంది, పోతే బాగుంటుంది. ఇట్లా వచ్చింది మొత్తం రోడ్, అరే ఇక్కడ ఉంది కదా ప్లేస్. ఓకే ఓకే, ఇట్లా వచ్చా, బాగుందిగా. అక్కడ సూర్యుడు, వెదర్ బాగుంది చూడ్డానికి. ఏంది రయ్యా గిన్నెలకించి వచ్చింది, ఇక్కడ రోడ్ ఉందో లేదో, ఉన్నదో లేదో, క్లోజ్ చేసేదో. ఉన్నది రో, ఇంట అలాగించి వస్తే ఇట్లా పికప్ చేసుకుంటారు అయ్యా ఈ రోడ్లు మొత్తం. అరే ఏం లొకేషన్ స్వామి, ఇదంతా మరింత దారుణంగా ఉన్నది. దిగుడు ఎక్కడు, దిగుడు ఎక్కడున్నది అంతా. ఇగో ఏడునో కస్టమర్ బ్రేకులు లేని పరిస్థితి ఏంది, పనులుసిపోతే బ్రేకులు లేనున్నాయి. ఇక్కడన్నా ఇక్కడనే బోలో బెట్ 189. చేంజ్, థ్యాంక్ యూ. సో కాక మనకి ఇంకో రైడ్ అయితే వచ్చింది, 18 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. సో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. కస్టమర్ పికప్ వచ్చి మనకి 3 కిలోమీటర్ చూపించింది. ఒక నిమిషం, మళ్ళీ మన షార్ట్ కట్ ఉందో లేదో చూసాం. అండ్ కమ్మింగ్ అని పెట్టిన, ఓకే 2.7 కిలోమీటర్స్ వస్తుంది. పోయి జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం, క్యాన్సిల్ చేయకాక జల్దీ వచ్చేస్తా. 2890 ఆ నెంబర్ కాల్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది అందుక, పేమెంట్ పెండింగ్ అని వచ్చింది అన్న చూడు ఒకసారి. దాంట్లో ఎండ్ రైడ్ కొట్టేసాను, నెక్స్ట్ యాప్ పేమెంట్ ఉంది, నాకు చేసేయండి డైరెక్ట్ దాంట్లో వద్దు, నాకు చేసేయండి. థ్యాంక్స్ అన్న. ఇంకా టిఫిన్ చేద్దాం,
బా 7 కిలోమీటర్లు వచ్చింది. పోలద్దా, వద్దులే, తిన్న తర్వాత పోదాం. లాంగ్ పడితే పికప్ తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే, ప్లేట్లో టిఫిన్ వేసుకున్నాం. దన్ను రైడ్ వచ్చింది, ధనవాదం. స్పీడ్గా తిని ఇదిగో మెసేజ్ చేసిన కస్టమర్కి పోయి పికప్ చేసుకుందాం. ఓటీపీ అన్న, ఓటీపీ 7745 కొంచెం థ్యాంక్స్ కాక. మనకి మాదాపూర్ నుంచి గండిపేట రైడ్ అయితే వచ్చింది, 16 కిలోమీటర్స్ అంట. సో పికప్ వచ్చి 2.4 కిలోమీటర్ ఉంది. కస్టమర్కి మెసేజ్ చేసిన ఐఎమ్ కమ్మింగ్ అని చెప్పేసి. సో కస్టమర్ క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది. చలో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకేనా? చలో 204 అన్నా, 4 రూపీస్ ఇస్తాను అన్నా. కెమెరా సో కాక మన గండిపేట నుంచి అత్తాపు రైడ్ అయితే వచ్చి 9 కిలోమీటర్, పికప్ వచ్చి 3.1 కిలోమీటర్స్. సో పై కష్టం అనేది పికప్ చేసుకుందాం. అదృష్టం అంటే ఉంటుంది, లేదు అనుకుంటే క్యాన్సిల్ అవుతుంది. 98 అన్న, థ్యాంక్స్. శాండీ 170 అన్న, సార్ చూడక సార్ యూట్యూబ్. అవసానా? ఆన్ ఉంటుంది. ఇక మనం ఆన్ ఆఫ్ చేసుకోవాలి దాంట్లో. ఓకేనా? కాగా మనకి మల్లాపూర్ నుంచి ఒక రైడ్ అయితే వచ్చింది. సో పై కష్టం అనేది పికప్ చేసుకుందాం. చాలా 13 కిలోమీటర్ రైడ్, సిగ్నల్ దగ్గర ఉన్నాడు. పోయి పికప్ చేసుకుందాము, పికప్ చేసుకుందాము. ఆగురా అయ్యా 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 అయ్యా, ఒకటి చెప్పరా? లొకేషన్ కరెక్టే ఉంది, బట్ మీరు అడ్రస్ తప్పు పెట్టుకో. ఒక్క నిమిషం ఆగు. ఎక్కడ వెళ్ళాలి? అందులో ఓన్లీ అడ్రస్ మెన్షన్ చేసినవన్నీ ల్యాండ్ మార్క్ పెట్టలే. కాక కస్టమర్ లొకేషన్ రాంగ్ పెట్టుకుంది. ఇప్పుడు అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఏంది ఏం కథ, ఎక్కువ వచ్చిందని చెప్పేసి మళ్ళీ నల్లబడరు కదా కస్టమర్లు. అట్లా కాదు, మీరు 1.5 కిలోమీటర్కి మీరు ఎందుకు అంతా బుక్ చేసుకుని అర్థమవుతలే. వన్ సెకండ్, ఇప్పుడు నేను ఎండ్ రైడ్ కొట్టేసేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి నాకు తీసుకొని 14 కిలోమీటర్ చూపిస్తుంది. బాగా తక్కువ వచ్చిందిలే, మీ అదృష్టం బాగుంది. 124 లేకపోతే ఆల్మోస్ట్ 200+ అవుతుండే. మనం అసలు మీకు లొకేషన్ తెలీదా? లేకపోతే ఫస్ట్ టైం బుకింగా లేకపోతే నార్మల్? అంత ముందు అచ్చా కొత్త ఫోనానా? ఓకే, పరేషాన్ చేసింది అయితే. థ్యాంక్ యూ. మీరు యూట్యూబ్ చూస్తారా? అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా? యాక్చువల్ నేను యూట్యూబర్ని. ఓకే మరి, శాండీ 1701 1701 అదే ఇది. థ్యాంక్ యూ. సో కాక కస్టమర్ది పాపం బ్యాడ్ లక్, లేకపోతే ఏంది అర్థం కాలేదు. కానీ 1.5 కిలోమీటర్కి కస్టమర్ 120 రూపీస్ అయితే పే చేసింది. అయితే ఆమె ఏం చేసిందంటే, కొత్త ఫోను దాంట్లో లొకేషన్ ఆమె కన్ఫ్యూజ్ అయిపోయి ఏమైందంటే, మన బై వాక్ పెట్టుకుంది. బై వాక్ 1.5 కిలోమీటర్కి 24 మినిట్స్ చూపించగానే ఏ ఇంత లేట్ అని చెప్పేసి ర్యాపిడో బుక్ చేసుకొని అడ్రస్ కరెక్టే పెట్టుకుంది. అడ్రస్ మెన్షన్ చేసి అదేమైందంటే, మనకి ల్యాండ్ మార్క్ అని వస్తుంది కదా, అదేమైందంటే బేగంపేట్ సైడ్ చూపించింది. సో పాపం అటెట్ చేసి జస్ట్ 1.5 కిలోమీటర్కి
₹120 అయితే పేమెంట్ అయితే చేసింది. సో యాక్చువల్లీ మళ్ళీ రిటర్న్ వచ్చిన అంటే ఆమెకి సగం దూరం వెళ్ళిన తర్వాత కస్టమర్కి డౌట్ వచ్చింది ఎక్కడ వెళ్తురు అని అంట. అలాగే ఈ లొకేషన్ చూపిస్తే బేగంపేట అని చూపించింది అన్న అక్కడ కాదని అంట. అలాగే ఆమె దగ్గర ఉన్న వాట్సాప్లో ఆ లొకేషన్ తీసుకొని ఆ లొకేషన్ మళ్ళీ పట్టుకొని ఇంత దూరం వచ్చిన. 81 సార్. థ్యాంక్ యూ కాక. మనకి గాంధీ భవన్కు రైడ్ అయితే వచ్చింది. పై కస్టమర్ అనేది పికప్ చేసుకుందాం. ఏంది బాయ్ అరే ఎట్లా అయ్యా ఇది డ్యాన్ చేస్తుంది నాకు అర్థం కాన్న. ఓటీపీ 3009. పేమెంట్ వాళ్ళు చేస్తారా? 109. థ్యాంక్స్ అన్న. కాక మనకి కోటి నుంచి గోల్కొండ రైడ్ అయితే వచ్చింది 13 కిలోమీటర్స్ అంట. సో కష్టం అన్నదే పికప్ చేసుకుందాం. చలో జల్దీ వెళ్ళి పికప్ చేసుకుందాం. నిజం చెప్పాలంటే ఈరోజు మాత్రం మంచిగా మంచిగా చేసిండు. నాకు తెలిసి రైడర్ రాలేరా లేకపోతే ఏందో తెలియదు, కానీ ఈరోజు బ్యాక్ టు బ్యాక్ రైడ్లు అయితే చేసిండు. 147. థ్యాంక్ యూ కాక. ప్రజెంట్ టైం వచ్చి 2:31 అవుతుంది. సో మనకి మొత్తం ఈరోజు 600 అయితే అమౌంట్ అయితే అయింది. ఇక మెల్లగా మదినగూడ అయితే స్టార్ట్ అయిపోయినా. ఇన్ కేస్ మదినగూడ పోయే లోపు రైడ్ పడితే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. కాక మనకి కర్తాగాదికి ఒక రైడ్ అయితే వచ్చింది. సో యాక్చువల్లీ ఇక్కడ సైడ్ వెళ్దామేమో అనుకున్నాం, బట్ ఓకే కర్తాబాద్ కదా అక్కడ నుంచి అక్కడ మేబీ పడతాయేమో అని చెప్పేసి క్యాన్సలా. ఏం బీకర్నా కొడుకులు ఉన్నారు రవి, పోవద్దు అనుకున్నా బట్ సర్లే అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. జస్ట్ దగ్గరలో ఉన్న క్యాన్సిల్ చేశారు పిచ్చనా కొడుకులు. ఏం మనుషులు ఏమో. ప్రజెంట్ టైం వచ్చి 3:30 అవుతుంది. సో మార్నింగ్ ఎన్ని గంటలకు పోయినాం? 6:00 పోయినాం. ప్రజెంట్ వచ్చి 3:30 అవుతుంది. సో ఈరోజు మన ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చాయి మొత్తం కలిపి 1600 అయితే చేసినాము. అండ్ టోటల్గా కిలోమీటర్లు వచ్చి 204 కిలోమీటర్ పోయినాం. మా మార్నింగ్ ఎంత ఉందంటే 4471, ప్రజెంట్ వచ్చి 4676 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ ఓకే పర్లే 3:30 వరకు అంటే కూడా మనకు పర్లే 600 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసినాము. సో టోటల్గా మనం ఎర్నింగ్స్ 1600 కదా, దాంట్లో కమిషన్ వచ్చి మనకి ఒక 200 వరకు అయితే కమిషన్ అయితే తీసుకున్నాడు. ఓకే ఇది ఈరోజు బాగా కూడా నా స్లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిజన్ సన్నిగా ఆఫీషియల్ 1701. బై బై.